हाई अंडी नमस्ते वेलकम टू माय चैनल लक्ष्मी क्रिएटर ई रोज़ मन चैनल लो मनम प्रिपेयर चेसुकोबोतुन्नाम स्ट्रीट स्टाइल समोसा अन्नमाट पर्फेक्ट शेप लो पर्फेक्ट टेस्ट वच्चे विधंगा नेनु ई चैनल लो चूपिंचबोतुन्नानु मुंदुगा ओक कप मैदा पिंडि तीसुकोनी मिक्सिंग बौल लोकि वेसेसुकुंदाम अलागे दींट्लो हॉट ऑयल 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని టేస్ట్ తగినంత salt వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం 20 నిమిషాలు అయ్యాక చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని ఈ పిండిని డివైడ్ చేసుకున్నాక చపాతి చేసుకుందాము ఎంత వీలైతే అంత పల్చగా చపాతీని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని పెన్నాని హీట్ చేసుకుందాము చూడండి పిండి అనేది ఇంత పల్చగా ఉండాలి హీట్ చేసుకున్నాక ఈ చపాతీని అటు ఇటు 10 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిగతా అన్ని కూడా చేసి పెట్టేసుకుందాం ఈలోగా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక ఆనియన్ మరియు చిల్లీస్ రెండు salt కారం अलागे कोरिएंडर पौडर कोद्दिगा बटानी अनेदी ऑप्शनल कोद्दिमीर वेसुकोनी वीटिनी बागा मिक्स चेसुकोनी पक्कन पेट्टेसुकुंदाम ई लोपु इंदाक फ्राई चेसि पेट्टुकुन्नाम कदा चपातीलन्नी इला वरसगा सेट चेसुकुन्नाक ओक रेंडु मूडु चपातीलनु पेट्टुकोनी अंचुल्नि अनेदी कट चेसुकुंदाम षेप रावालि कदा मनकु पर्फेक्ट गा सो अंचुलु तीसेस्ते मनकि ईक्वल साइज लो पर्फेक्ट गा वस्तुंदन्नमाट इला चुट्टू तीसेसुकुन्नाक स्केल पेट्टुकोनो लेदा इला मनं एदैना अट्लकाडो एदो ओकटि पेट्टुकोनि इला कट चेसुकोवालि अप्पुडे मनकि नीट गा शेप अनेदि वस्तुंदि ఇప్పుడు వీటిని హాఫ్ చేసుకుందాం ఇలా హాఫ్ చేసుకొని చూడండి కరెక్ట్ గా చూసుకోవాలి లెవెల్ అనేది చూడండి సమోసా షీట్స్ అనేది రెడీ అయిపోయినే ఈ సమోసా షీట్స్ మనం ఫ్రీగా ఉన్నప్పుడు చేసి ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఎయిర్ కంటైనర్ లో పెట్టుకొని ఫ్రిజ్ లో పెట్టేసుకుంటే దాదాపు నెల పాటు ఉంటాయి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్ గా మన సమోసాలు ప్రిపేర్ చేసేయొచ్చు ఇలా మనం తీసి పెట్టుకున్నాం కదా సైడ్ పార్ట్స్ ఇవేం పడైన అవసరం లేదు వీటిని ఇలా కట్ చేసుకొని మనం చిప్స్ లాగా ఫ్రై చేసుకోవచ్చు ఇలా డైమండ్ షేప్ వస్తాయన్నమాట మనం ఇలా కట్ చేసుకుంటే సో వీటిని మనం ఫ్రై చేసుకొని చిప్స్ లాగా ఈవినింగ్ స్నాక్స్ లో పిల్లలకు పెట్టేసుకోవచ్చు ఎక్కడ కూడా పిండి వేస్ట్ అవ్వదండి వీటిని మనం ఫ్రై చేసుకుందాం మన స్టఫింగ్ లో కూడా ఈ వీటిని కలుపుకోవచ్చు అన్నమాట స్టవ్ వెలిగించుకొని హీట్ ఆయిల్ హీట్ చేసుకొని ఈ చిప్స్ అనేది మనం ఫ్రై చేసుకుందాము గోల్డ్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకొని వీటిని వేరే ప్లేట్ లో తీసేసుకొని స్టఫింగ్ కి కొన్ని యూస్ చేద్దాము వీటిని చల్లారాక ఇలా క్రష్ చేసుకొని मन इंदा स्टफिंग प्रिपेर चेसुकुन्नाम कदा आनियन तो आ स्टफिंग लो ई चिप्स नी वेसेसुकोनी कलिपेसुकुंदामु ई स्टफिंग लो मनं आनियन वेसां काबट्टी ई चिप्स दांट्लो वेयंगाने कोद्दि सेपटिकि मेत्तपडिपोतायि इप्पुडु समोसालु प्रिपेर चेसुकोवडानिकि मनं ओक टेबुल स्पून मैदा ఒకటి 2 టేబుల్ స్పూన్స్ వాటర్ కలుపుకొని ఇలా పేస్ట్ లా చేసుకుందాము ఇప్పుడు సమోసా షేప్ అనేది చూడండి ఒకసారి ఇలా హాఫ్ కరెక్ట్ గా మనం హాఫ్ ని ఈ చివర అంచుని ఇలా మార్చుకొని ఇలా క్రాస్ గా మళ్ళీ ఆ పేస్ట్ ని ఇలా అప్లై చేసుకొని ఈ చివర అంచు అనేది మనం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ దీంట్లో పెట్టుకొని దీన్ని క్లోజ్ చేసేయాలి
అంతేనండి, చాలా ఈజీగా సమోసా రెడీ అయిపోయినాయి. ఇలా అన్నీ చేసి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వీటిని అన్నిటినీ ఫ్రై చేసేసుకుందాము. మంచి గోల్డ్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి. ఒక 20 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్నాక మంచి గోల్డ్ కలర్ వస్తుందన్నమాట. చూసారా మనం ఎంత సింపుల్గా చేసేసుకున్నామో. అదే మనం సమోసా షీట్స్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఫ్రీగా ఉన్న టైంలో ఈ సమోసాలు చేయడం చాలా ఈజీ. అంతేనండి, సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ సమోసా రెడీ అయిపోయింది. ఈజీగా చేసేసుకున్నాం కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.